వెల్కమ్ టు క్యూనస్. మనం ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి గుండకాయ అయినటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. వీళ్ళు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సర్వే నెంబర్ 613 614 లో 2008 లో భూములు కొని మోసపోయిన వాళ్ళు. మాకు భూములు అమ్మింది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్వయాన డిప్యూటీ మేయర్. మాకు డిప్యూటీ మేయర్ నుంచి ఎలాంటి సహకారం జరగట్లేదు. మాకు భూములు కొని మమ్మల్ని మోసం చేశారు, భూములు అమ్మి మమ్మల్ని మోసం చేశారు. మల్లారెడ్డి దగ్గరికి పోతే మల్లారెడ్డి కూడా మాకు సహకరిస్తలేరు, సహకరించదే కాకుండా మమ్మల్ని మెడల్ బట్టి బయటికి కట్టేశారని న్యాయ నిరసనకు దిగారు. ప్రస్తుతం వాళ్ళకు అసలు సమస్య ఏంది, వాళ్ళకు ఎదురైన సమస్యలు ఎటువంటి, మంత్రి మల్లారెడ్డి కాడికి పోతే ఏమన్నారు, ఇక్కడ మేయర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుస్తుంది. 2008లో మేము రెడ్డి శ్రీనివాస దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాము. ఆ తర్వాత రేపు రామాపురం అంటూ తిప్పుతా తిప్పుతా ఉన్నాడు. తర్వాత ఆయన 2015లో ఆయన చెప్పిన డేట్కే ఆయన ఇంటికి పోయి అడిగితే మా మీద కేసు పెట్టిండు. కేసు పెట్టిన అప్పటి నుంచి ఇప్పటికి కూడా తిరుగుతున్నాము. తర్వాత ఈ ప్లాట్తో మేము చాలా సఫర్ అయిపోయినాము. రూములు కట్టుకొని ఉన్నా కూడా మమ్మల్ని లాగేసి చాలా బయటపడేసి మరీ కొలగబెట్టాము. తర్వాత ఫ్రూట్ డబ్బా పెట్టుకున్న దాన్ని కూడా ఉంచలేదు. తర్వాత చాలా చేస్తున్నారు వీళ్ళంతా, మాకు చాలా బాధ పెడుతున్నారు. ప్లాట్లో అందరం కూడా ఇప్పటికే కొంతమంది నలుగురు ఎంతమందో చనిపోయిండ్రు. తర్వాత మా అన్న ఇతడు, ఆయన భాస్కర్ రెడ్డి అని, మాకు కేసు పెట్టినప్పుడు ఆయన కూడా వచ్చిండు. ఇదంతా చూసి మన స్తంభంతో ఆయన చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ భార్య ఎప్పుడు మాకు రోజు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, ఏమైంది 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 అన్నారు. ఏం చెప్పాలన్నా అర్థం కాని పరిస్థితి. మాకు అందరూ సపోర్ట్ ఉంది, అందరూ బాలాజీ నగర్లో అందరూ కొనుక్కొని పట్టుకున్న వాళ్ళమే కాబట్టి అందరి దగ్గరనే కొనుక్కున్నాను కాబట్టి మాకు కూడా మీ అందరి సహకారం చేయాలి, న్యాయం జరగాలి ప్లాట్ కొనుక్కున్నారు అని ప్రార్థిస్తున్నాను. నా పేరు రామ్ రెడ్డి, నేను హైదరాబాద్ సిటీ పోలీసులో పనిచేశాను. డబ్బులు సంపాదించి ఇక్కడ జవహర్ నగర్లో 2008లో ప్లాట్ సర్వే నెంబరు 613 614 140 గజాల ప్లేస్ తీసుకున్నాను. అప్పటి నుంచి మమ్మల్ని ఇండ్లు కట్టుకునిస్తలేరు, కట్టుకున్నప్పుడల్లా కోల్పేస్తున్నారు. ఫస్ట్ ప్లాటింగ్ చేసింది ఈ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాసులు. అతని పైన కూడా నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. పెడితే మళ్ళీ వాళ్ళు విడ్డ్రా చేయించారు. ఈ మాకు ఈ న్యాయం చేయాలని మేము ఇక్కడ 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ జవహర్ నగర్ పబ్లిక్ కానీ మరంటే ఈ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ మెంబర్స్ కానీ వీళ్ళందరూ మాకు న్యాయం చేయాలని మేము ఈ 4 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇంకా నిరాహార దీక్ష కూడా చేయాలనుకున్నాము. మీరు మంత్రి మల్లారెడ్డి కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ మాకు స్పందించి మా ప్లాట్లు మాకు ఇప్పించగలరని మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాము. 2007 సంవత్సరంలో మా ఊరిలోని అది ప్లాటింగ్ చేస్తున్నాం. ప్లాటింగ్ చేసుకుంటే మా సత్యనారాయణ అని ఎలక్ట్రీషియన్ సత్యనారాయణ, వాళ్ళ అన్న, వాళ్ళ బావ, మా అన్న, మా అల్లుడు, వాళ్ళ సడ్డుకుడు, మా సడ్డుకుడు, బామ్మడి మొత్తం కలిసి 10 ప్లాట్లు ఆయన ఫ్లైట్లో ఉన్నాడు. ఏది ఎవరు రెడ్డిశెట్టి శ్రీనివాసు అయ్యప్ప మానేసుకొని ఫ్లైట్లో ఉంటే నేను ఫోన్ చేస్తే వాళ్ళ నాయనకి పైసలు కట్టామంటే ఇంట్లో కూతురు పెట్టి పైసలు కట్టినాం 10 ప్లాట్లకు. 1,50,000 ఒక ప్లాటు, ఆ చొప్పున 10 ప్లాట్లకు పైసలు కట్టాం. ఇక కట్టిన కాంచి నోటరీ చేసిరు. నోటరీ చేసినాక కట్టుకోవాలంటే ఇది ఆగాలి 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 అనుకుంటే అట్లా గడిచింది. అన్న ఇప్పుడు కట్టుకోవడం అంటే కట్టుకోకూరు అన్నారు. ఇంతలా ఈ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వచ్చింది, ఆయన వచ్చినా కానీ ఆయన కడిగిపోయినా కానీ ఆగుడు ఆగుడు అన్నాడు. సుధీర్ రెడ్డి ఆ గండి రామచంద్ర మీద చెప్పిండు, ఆ గండి రామచంద్ర తిప్పిండు. ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి, ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాక ఈయన మల్లారెడ్డి గారు గెలిచింది. మల్లారెడ్డి గారు గెలిచినాక ఈ నీకు ఇప్పిస్తాం ఆగుడి ఆగుడు అని చెప్పిండు. ఏమో 2 ఎకరాల జాగా ఇప్పిస్తాం అన్నాం, ముందర ప్లాట్లు ముందరకే ఇప్పిస్తా ఉన్నాం. ఆయన లాస్ట్కి పోయినాక మల్లారెడ్డి గారు ఏమన్నారు, మెడల్ పట్టి బయటకు తీసేసి ఈ ఇష్టం ఎవరు ఆడకుంటారో అలకాడ అని. ఈయనకంతా కారణం రెడ్డిశెట్టి శ్రీనివాసు, నాగులు, కొల్తూరు మల్లేష్,
ఇల్లు ల్యాండ్ కొని ఏరే మాకు విక్రయించారు. మా మా బోర్డు ఏంటంటే మేము పోతే మేము ముగ్గురు మాట్లాడుకొని చెప్తా అంటారు, వాళ్ళు రావట్లేదు. కేసు కూడా పెట్టినా కానీ కేసుకు రావట్లేదు. దేనికి నాలుగేండ్ల నుంచి మంత్రి మల్లారెడ్డి చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నారు, మరి నాలుగేండ్లలో మంత్రి మల్లారెడ్డి మీకు ఎట్లాంటి సహకారం చేయలేదా? ఏం చేస్తలేడు సార్, చేస్తాం 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 అన్నారు. డబ్బాలు వేపించుకోవాలన్నాడు, డబ్బాలు వేసినాం. డబ్బాలు వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొట్టు చేసి చెప్తాడు. మరి మంత్రి మల్లారెడ్డి రెడ్డిశెట్టి శ్రీనివాస్ తోటి మాట్లాడలేదా? వాళ్ళిద్దరు మీకు న్యాయం చేయాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడి మాకు చెప్తేనే మేము డబ్బాలు వేసాం. మరి మీరు మళ్ళీ మీ ఫ్లాట్ మీ ఫ్లాట్లు మీకు కావాలని ఇప్పటి వరకు మళ్ళీ మీరు రెడ్డిశెట్టి శ్రీనివాస్ దగ్గరికి పోలేదా? పోతూనే ఉన్నాం, పోతే నేను మా మంత్రి గారితో మాట్లాడతా. ఇక్కడ లోకల్ పెట్టుకోరు రాకుండా టైం అంటే టైం ఇచ్చిన టైం ఇచ్చిన మళ్ళా మళ్ళా రెడ్డి. ఇన్ని ఏళ్ళల్లో మరి మీరు ఒక్కసారైనా పోలీస్ కంప్లైంట్ ఇట్లా ఏమి ఇవ్వలేదా? ఇచ్చినాం. రెస్పాన్స్ ఏమి వచ్చింది అక్కడ నుంచి మీకు? ఎప్పుడే మనం ఇచ్చింది పోలీస్ కంప్లైంట్? మార్కెట్ యార్డ్ అయినప్పుడే ఇది భూమి పంచాయతీ పట్టించుకుంటారు. అలా పెడితే మమ్మల్ని ఐదుగురిని లోపలేసి లోపలేసి వాళ్ళ పని వాళ్ళు చేసి మిమ్మల్ని లోపలేసి మమ్మల్ని లోపలేసి కొన్నోళ్ళనే లోపలేసారు. బయట వాళ్ళేమో సభ్యం లేదు. నా పెళ్ళి పోయింది, నా బిడ్డ పోయింది, నా కోడలు పోయింది. ఆమె ఆగమైనా నా కోడలు నలుగురు బిడ్డ కనేసి ఆగమైంది. నా సంసారం ఆగమైపోయింది. మీ భూమి గురించి, మా భూమి మాకు వస్తేనే సరే, లేకపోతే మీ ఆకిట కూర్చుంటాం. మాకు మా భూమి సరే లేక ఇంత బాధ పెట్టవద్దు. ఆ రోజులు మీ దగ్గర మేము కూర్చుంటాం బట్టి మమ్మల్ని ఇంత కేజీ చేతలేరు. ఆ మంత్రి మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా. ఇంత బాధ పెట్టవద్దు. మీ ఆకిట కూతో మీరు మాకేమన్నా సాయం చేసేదాకా మాత్రము మేము ఆకిటకే వెళ్ళాము. ఏం చేస్తా వచ్చేది మా పోయిన పానాలు ఓంగా మా పానాలు పోయినా సరే మాకు సాయం చేయకపోతే. మార్కెట్లో ఫ్లాట్ల బాధితులకు న్యాయం జరగాలి, జరగాలి, జరగాలి. ఫ్లాట్ల బాధితులకు న్యాయం జరగాలి, జరగాలి, జరగాలి. ఫ్లాట్ల బాధితులకు న్యాయం జరగాలి, జరగాలి. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు, మంత్రి మల్లారెడ్డి గారు, ఇక్కడ మీ ద్వారా మేము ఇబ్బంది పడ్డాము, భూములు కొని మోసపోయామని అంటున్నారు. దయచేసి వీళ్ళకైనా మీ ద్వారా ఏమైనా న్యాయం జరిగేలా చూడండి. సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి కాకపోయినా వాళ్ళు అడిగిన డిమాండ్స్కు ఒప్పుకొని వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా మేము మా టీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము.